शुक्लांबराधर विष्णु शेषवर्णं चतुर्भुज प्रसन्न वदनं ध्याय सर्वज्ञो उपशांत ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो 2/11/2029 తేదీలలో పుట్టినటువంటి సింహరాశి వారికి 2019 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఈ రోజు చర్చించుకుందాం। మరి 2/11/2029 తేదీలలో పుట్టినటువంటి ఈ యొక్క సింహరాశి వారు, ఈ యొక్క సింహరాశి అనేది కూడా అజ్ఞాతత్వపు గల రాశి అని చెప్పుకోవచ్చు। దీనికి అభివృద్ధి రవి సూర్య భగవానుడు। అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి జీవితంలో కూడా చాలా చాలా నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉండబోతున్నాయి 2019 సంవత్సరంలో। ఇది మీరు పాజిటివ్గా తీసుకోండి మరియు నెగిటివ్గా తీసుకోండి అది మీకే వదిలిపెడుతున్నాను। నేను నా అనాలసిస్ ప్రకారం, నేను కొంత రీసెర్చ్ చేసిన దాని ప్రకారం మరి వీళ్ళకు వీళ్ళ కష్టాల నుండి బయటపడాలనుకుంటే దానికి మార్గాలు కూడా రెమెడీస్ కూడా నేను కొన్ని మీకు వివరంగా తెలియజేస్తున్నాను। ఎందుకంటే ప్రతి ఒక్క సింహరాశి వారు బాగుంటారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు। వాళ్ళలో ఉన్నటువంటి నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి। ఇప్పుడు నేను తీసే వీడియోలలో సింహరాశి గురించి చెప్తుంటే అయితే మెయిన్ ఏంటంటే మాది సింహరాశి, మాది సింహరాశి అని చాలామంది అంటున్నారు। అయితే దీంట్లో అసలు సింహరాశికి ఏ తేదీలలో పుట్టిన వారికి పవర్ ఉంటుంది అనే అంశంపై నేను చాలా రోజుల నుండి నేను వీటిని ఎప్పుడు వీడియోలు తీసి మీకు అందజేద్దాము, మరి దీని ప్రకారం మీరు నడుచుకుంటారు అనే అంశంపై నేను ఈరోజు వీడియో తీయడం జరిగింది। మరి ఈ 2వ సంఖ్య అనేది కూడా చంద్రుడికి సంబంధించిన సంఖ్య, సింహరాశి అనేది కూడా 1వ నంబర్కు సంబంధించిన సంఖ్య। ఈ 1, 2 అనేది కూడా సూర్యచంద్రులు। ఈ సూర్యచంద్రులు మనం ఒక పొద్దులో ఇద్దరిని చూడలేము। ఎలా చూస్తామండి, ఈవినింగ్ అయితేనో చంద్రుడిని చూస్తాం, మార్నింగ్ అయితేనో మనం సూర్యుడిని చూస్తాం। ఈ రెండు పరస్పరంగా ఒకే అవి వాటిని ఆలోచన విధానం ఏంటంటే అవి ఎప్పుడు కాంతిని ప్రసరిస్తూనే ఉంటాయి, కానీ ఒకే ఎట్ ఏ టైంలో రెండును మాత్రం చూడలేము। అంటే జీవితం కూడా ఈ 2/11/2029 పుట్టినటువంటి వారి జీవితం, సింహరాశి వారు అయితే వాళ్ళ జీవితం అనుకుంటా కొద్ది రోజులు బాగుంటుంది, కొద్ది రోజులు నష్టపోక తప్పదు। కొద్ది రోజులు బాగుపడుతున్నాను, బాగుపడ్డాను అని ఒక ఫీలింగ్ వస్తుంది, కొద్ది రోజులు అసలు ఎందుకు ఇట్లా నష్టపోతున్నాను అని ఒక ఫీలింగ్ వస్తుంది। అంటే ఏదైనా కూడా అప్ అండ్ డౌన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, అది భార్యాభర్తల విషయంలో కానీ మరి ఆరోగ్య విషయంలో కానీ ఆర్థికంగా కానీ ఇలాంటి సమస్యలు వస్తాయి। మరి ఇలాంటి సమస్యల నుండి మనం బయటపడాలనుకుంటే మన పేరులో ఉన్నటువంటి బలాన్ని అన్ని పద్ధతుల ద్వారా చూసి మనం నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఈ సమస్యలు మనకి ఇక తప్పినట్టే। దీనిలో ఈ యొక్క మకానక్షత్రం అనేది కూడా సింహరాశి కిందకి వస్తుందండి, మకానక్షత్రం సింహరాశికి, దీనికి అధిపతి మకానక్షత్రం కేతు అధిపతి। దీనిలో 3 పాదాలు శాంతి లేని శాంతి పాదాలు, 1, 2, 3 శాంతి పాదాలే, 4వ పాదం మాత్రం శాంతి లేని పాదంగా చెప్పవచ్చు। నెక్స్ట్ కుబ్బానక్షత్రం శివరాశి, దీనికి అధిపతి శుక్రుడు, వీళ్ళు చాలా టఫ్ కాంపిటీషన్లో పుట్టారండి। కుబ్బానక్షత్రంలో పుట్టినటువంటి సింహరాశి వాళ్ళు 2/11/2029 తేదీలలో వీళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అసలు ఎవరికి ఉండవని కూడా మీకు తెలియజేస్తున్నాను। దీనిలో 3 పాదాలు శాంతి పాదాలు, శాంతి లేని పాదాలు, 1 పాదం శాంతి పాదం। అదేవిధంగా నెక్స్ట్ ఉత్తరా నక్షత్రం, ఇది చాలా టాప్ నక్షత్రం అండి, ఉత్తరా నక్షత్రం టాప్ నక్షత్రం, దీనికి అధిపతి రవే। దీనిలో ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వారు ఈ యొక్క ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారు 1వ పాదం వాళ్ళే, 2/11/2029 పుట్టడం అనేది కూడా కొంత నష్టాన్ని కలిగింపజేసే విషయం। ముఖ్యంగా దీనిలో కేవలం ఈ యొక్క కుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కష్టాలు ఉంటాయి, తర్వాత ఉత్తరా నక్షత్రంలో సింహరాశి కొంత పర్వాలేదు, మకా నక్షత్రంలో కొంచెం లిమిటెడ్గా అంటే న్యూట్రల్గా ఉంటుంది। కాబట్టి ఈ సమస్యల నుండి మీరు బయటపడాలనుకుంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంగా మార్చుకున్న ఎడల మీకు 2019 సంవత్సరం నుండి సింహరాశి వారికి ఈ 2/11/2029 పుట్టిన వారికి చాలా చాలా అద్భుతాలు చోటు చేసుకుంటాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।